ఎగిరెగిరి పడుతున్నారు కొంతమంది నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి టీ బీజేపీ టీ కాంగ్రెస్ ఇంకోటి ఏదో కొత్త దుకాణం వీళ్ళందరూ ఉన్నారు కరెక్టే కానీ నేను అడుగుతున్నా ఈరోజు ఒక్కసారి గుండె మీరు చేసుకొని చెప్పండి టీ కాంగ్రెస్ టీ బీజేపీ ఇలా మీకు పదవులు ఉన్నాయంటే అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కాదా అని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అసలు కేసీఆర్ఏ లేకపోతే టీ కాంగ్రెస్ ఎక్కడిది టీ బీజేపీ ఎక్కడిది ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని దేకినోడేవాడు మిమ్మల్ని అడిగినోడేవాడు గంజిల లెక్క ఇలా ఎగిరెగిరి పడుతున్న చిల్లరమలర నాయకులను ఎవడైనా పట్టించుకున్నాడని నేను అడుగుతా ఉన్నా ఇక మాట్లాడితే గలీజ్ అనిపిస్తుంది కానీ ఇందాక శ్రీనివాస్ యాదవ్ అని అన్నాడు మనం విఘ్నత కలిగిన పార్టీ ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అన్నాడు కానీ కొన్ని కొన్నిసార్లు ఆవేశం వస్తుంది నిజంగా ఏం చిల్లర మాటలు ఎంత లేకి మాటలు కేసీఆర్ కాలు గోరికి సరిపో నాయకుడు ఒక్కొక్కడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ముఖ్యమంత్రి అనే జ్ఞానం లేదు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే జ్ఞానం లేదు ఒకసారి కాదు రెండుసార్లు గెలిపించిన ముఖ్యమంత్రి ఆయన వయసు అరవై ఏడు అరవై ఎనిమిది ఏళ్ళు నీకంటే ఇరవై ఏళ్ళ పెద్ద మనిషి ఉద్యమాన్ని నిర్మాణం చేసిన నాయకుడు ఉద్యమాన్ని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలిచిన మహానాయకుడు ఆ నాయకుని ముందు హనుమంతుని ముంగడ కుప్పిగంతులు అన్నట్టు నిన్న మొన్న పుట్టిన చిల్లరగాలు గింతునోడు గింతునోడు ఎగిరెగిరి పడుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకే నేను ఒకటే అంటా ఉన్నా పేరుకు ఢిల్లీ పార్టీలు చేసే అన్ని సిల్లీ పాలిటిక్స్ పేరేమో ఢిల్లీ చేసే పనులన్నీ సిల్లీ ఒక్కటంటే ఒక్క మాట నేను అడుగుతున్నా ఈరోజు సీదా ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ క్రమంలో భాగంగా ఈరోజు డెబ్బై ఏళ్ళల్లో మీరు చేయని పనులు ఏడేళ్లలో చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా డెబ్బై ఏళ్లలో మీరు ఈ రాష్ట్ర ప్రజలకు కరెంటు గుడి ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు డెబ్బై ఏళ్లలో ఇంటింటికి తాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు డెబ్బై ఏళ్లలో నల్లగొండ జిల్లాలో మీ హయాంలో రెండు లక్షల మంది నడుములు వంగరపోయి నడుములు వంకర పోయి బొక్కల్లో మూలుగా చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చింది మీరు వాటిని పరిష్కారం చేసింది మేము కరెంటు లేదు అనే పరిస్థితి నుంచి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్ కాదా ఆనాడు ఫ్లోరోసిస్లో మీరు నల్లగొండ జిల్లాను ముంచితే ఈరోజు ఆ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ లేదు అని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా చెప్పిందంట తెలంగాణ గర్వకారణం కాదా ఒకటా రెండా విజయాలు చెప్పుకుంటూ పోతే వందలు చెప్పొచ్చు కానీ నేను అడుగుతా ఉన్నా తెలంగాణ బాగుపడుతుంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే వాళ్ళ కడుపు మండుతున్నది కళ్ళు ఎర్రబడుతున్నాయి తెలంగాణ పైరులు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చుతలేదు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు మాటలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా సీనన్ననేమో మనం మంచిగా ఉండాలి మర్యాదగా ఉండాలి అంటుండు ఏడేళ్ళు మస్తుగోపికబట్టినవి కదాలు చాలు బరాబర్ ఇప్పటి నుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్దాం బరాబర్ చెప్దాం వెనుకకు తగ్గేదే లేదు ఈ కాడు నుంచి ఎవడన్నా అడ్డం మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని కుక్క కాటుకు అంతా ఇక బరాబర్ మాట్లాడాలి ఆయన ఒక మాట అంటే మనం తప్ప ఈ జవాబ్ పత్తర్సేది ఎంగి చూడంగినాయి ఈసారి చిడిచిపెట్టేది లేదు ఇక మస్తు ఓపిక పెట్టినాం అబ్బా ఇక అట్లా ఇట్లా ఇక కొత్త రాష్ట్రం కదా కొత్తగా మనం వ్యవహారం అంతా సఖదిద్దుద్దుకొని ముంగట పోవాలి కదా అని చెప్పి చాలా ఓపికగా చాలా పద్ధతిగా చాలా సంయమనంతో ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా అందరు మనోళ్ళే అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పోయినాం కానీ ఇక ఊకున్న కొద్ది డైలాగులు ఎక్కువైతున్నాయి ఊకున్న కొద్ది మాట్లాడే చిల్లరగాలు కూడా ఎక్కువైతా ఉన్నారు అందుకే ఈ కాడికెళ్ళి నేను అందరికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనం చేయాల్సిన ఏందో ఆ పని చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలు రైతులు మహిళలు అందరూ కూడా మంచి సంతోషంగా ఉన్నారు కాబట్టే మన కడుపు నిండా ఆశీర్వదించి ఇవాళ ఏ ఎలక్షన్ వచ్చినా గల్లీ టు ఢిల్లీ ఏ ఎలక్షన్ వచ్చినా గులాబీ జెండాకే జై కొడతా ఉన్నారు గెలిపించి బ్రహ్మాండంగా ముందుకు పోమని చెప్పి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు గెలిచినాం శాసనసభలో ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఈ ఏడేళ్లలో అది మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే దగ్గర దగ్గర పది వేల గ్రామ పంచాయతీల్లో ఈరోజు గులాబీ జెండా ఎగిరింది అదే మాదిరిగా ముప్పై రెండు జిల్లా పరిషత్తులుంటే ఒక్కటి కూడా పోకుండా ముప్పై రెండింటికి ముప్పై రెండు జిల్లా పరిషత్తుల్లో ఈరోజు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ గులాబీ జెండా ఎగిరింది మళ్ళీ శాసనసభ ఎన్నికలు వస్తే నూట పంతొమ్మిది స్థానాల్లో బ్రహ్మాండంగా ఎనభై ఎనిమిది స్థానాల్లో ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి బ్రహ్మాండమైన తీర్పునిచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పి మనకు మళ్ళీ అవకాశం ఇచ్చినారు దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా పదహారులో పదిహేడులో మళ్ళీ తొమ్మిది సీట్లు మనకే కట్టబెట్టినారు మున్సిపల్ ఎలక్షన్లు వస్తే నూట నలభై రెండు మున్సిపాలిటీలకు గాను నూట ముప్పై ఐదు మున్సిపాలిటీల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించినారు ఇక సింగిల్ విండోలు ఇంకా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాటికైతే లెక్కనే లేదు ఎన్నిక ఏదైనా సొసైటీ ఎన్నిక కావచ్చు పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నిక కావచ్చు పార్లమెంట్ ఎన్నిక కావచ్చు ఈ ఏడేళ్లలో ఎక్కడైనా సరే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి నిరాజనం పడతా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వానికే జయగొడతా ఉన్నారు ఇలా మాట్లాడే నాయకులు ఎగిరెగిరి పడే నాయకులు వీళ్ళందరి చరిత్రలు వీళ్ళందరి పుట్టుపూర్వత్రాలు కూడా ప్రజలకు తెలుసు వాళ్ళంతా కేవలం పత్రికల్లో హెడ్లైన్ల కోసం పతాక శీర్షికల కోసం పైశాచిక ఆనందం కోసం నోటి తీర్చుకోవడానికి మాత్రమే మాట్లాడే నాయకులు తప్ప వాళ్ళని ఎవ్వరు ప్రజలు సీరియస్గా తీసుకుంటలేరు ఏదో ఓడతారు పోతారు రాంగా పోంగా అప్పుడప్పుడు అంగట్లో అక్కడ ఇక్కడ సర్కస్ లాంటివి వస్తాయి కదా అట్లాంటివి ఏవో వచ్చినాయని చెప్పి చూసుకుంటూ నవ్వుకుంటూ పోతుండ్రు తప్ప ఎవరు కూడా సీరియస్గా తీసుకుంటలేరు కానీ మనం ఒక పని చేయవలసిన అవసరం అయితే ఉన్నది ఇప్పుడే పెద్దలు కేశవరావు గారు ఒక మాట అన్నారు మన పార్టీ ఈరోజు అరవై లక్షల పైచిల్కు సభ్యులతో భారతదేశంలోనే ఒక క్యాడర్ బేస్డ్ పార్టీల్లో అత్యధిక సంఖ్య కలిగిన ఒక బ్రహ్మాండమైన ప్రాంతీయ పార్టీగా మనం ఈరోజు ఎమర్జ్ అయినాం ఎమర్జ్ అవడం మాత్రమే కాదు మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ఒక హైదరాబాద్ జిల్లా మినహాయిస్తే అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాం మొన్ననే మీరు చూసినారు ఢిల్లీలో కూడా మన గులాబీ జెండాను పాతడానికి గులాబీ జెండాను ఎగరవేయడానికి మన నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఢిల్లీలో కూడా మన పార్టీ కార్యాలయ భవనానికి భూమి పూజ కూడా చేసుకున్నాం మరి ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత ఏమున్నది అంటే ఇప్పుడు మన ముంగట ఏ ఎన్నిక కూడా లేదు రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు ఏ ఎన్నిక కూడా లేదు హుజరాబాద్ ఎన్నిక ఒకటి ఉన్నది చిన్న ఎన్నిక అది పెద్ద సమస్యనే కాదు మన వాళ్ళు అక్కడ లోకల్ లీడర్లే చూసుకుంటున్నారు ఇబ్బంది ఏం లేదు మన ముందు ఏ మున్సిపల్ ఎన్నిక లేదు ఏ కార్పొరేషన్ ఎన్నిక లేదు జిల్లా పరిషత్ ఎన్నిక లేదు శాసనసభ ఎన్నికలు కూడా రెండున్నర ఏళ్ళ దూరం ఉన్నాయి ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఒకటే ఈరోజు మన ప్రత్యర్థులు ఏదైతే చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ చిల్లరమల్లర విమర్శలు చేస్తూ మన నాయకుడిని మన పార్టీని ప్రజల్లో బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ధీటుగా తిప్పికొట్టవలసిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మన మీదనే ఉన్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దానికోసం కేవలం సైన్యం ఉంటే సరిపోదు ఆ సైన్యాన్ని నడిపే సైన్య సైన్యాధిపతులు ఉండాలి ఎక్కడికక్కడ కమిటీలు పటిష్టంగా ఉండాలి అందులో భాగంగానే ఈరోజు జీహెచ్ఎంసి పరిధిలోని హైదరాబాద్ జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లా కావచ్చు మేడ్చల్ జిల్లా కావచ్చు ఈ మూడు జిల్లాలు ఏదైతే జీహెచ్ఎంసి కార్యక్షేత్రంలోకి వచ్చే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులతో మాత్రమే ఇక్కడ మనం ఈరోజు సమావేశం పెట్టుకున్నాం నేను మీ అందరికీ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గౌరవ మంత్రివర్యులు పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను ఒకటే కొడుతా ఉన్నా హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసి పరిధిలో మనకు నాలుగు వేల ఎనిమిది వందల దాకా కాలనీ అసోసియేషన్లు ఉన్నాయి దాదాపు పద్నాలుగు వందల ఎనభై ఆరు నోటిఫైడ్ స్లమ్స్ బస్తీలు ఉన్నాయి అంటే రెండు కలిపితే దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల మూడు వందల దాకా కాలనీలు బస్తీలు మన దగ్గర ఉన్నాయి నూట యాభై డివిజన్లు కాకుండా ఈ కమిటీలు కూడా మనం వేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది